हाय हेलो एल कौंट्रो पिन कौंट्रो తెలంగాణ సెంటిమెంట్ తో పాటు హైకమాండ్ మనోగతాన్ని కూడా సర్వే చేశాను అంటున్నాడు సర్వే మీడియాలో వచ్చిన వాటినే తన వాటిగా చెప్పే కొత్త కహాని ఒకటి తయారు చేస్తాడు ఇప్పుడు ఢిల్లీలో కూడా ఉత్తరాఖండ్ మాదిరి అనుకూల పవనాలు ఇస్తున్నాయంట మరి ఈయన పవనం ఎంత వరకు ఇస్తుందో ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి ఆ సత్యన్న ఇంకా మొదలెట్టు దాని విషయంలో మాట్లాడదామని మిమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరిగింది నువ్వు ఆహ్వానించావంటే ఇంత మసాలా దొరుకుద్దని నేను కూడా కుతకుతలాడుతున్నానులే ఈ పని మేము ఎప్పుడో చేసేది ఉండే అసలు మీ పనిలో పడి ఈ పని మర్చిపోయావని నాకు కూడా తెలుసు సత్యన్నా అందుకే నేను ఎన్నో సార్లు చెబుతూ వచ్చినా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదంటావు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ వయసు పెరుగుతుంటే చరిత్ర వెనకాలే వస్తుందిలే ఈ మొక్క మీ గల్లీ నాయకుడు గర్వంగా చెప్పుకుంటాడు గానీ అసలు చరిత్ర చెప్పమంటే నేళ్లతో పాటు అన్ని నవ్వుతారు దాదాపు 128 సంవత్సరాల చరిత్ర గల పార్టీ స్వాతంత్ర ఉద్యమాన్ని కూడా మీ అకౌంట్లో వేసుకుని జబ్బలు దర్చుకుంటానంటావు కేంద్రంలో రాష్ట్రంలో మనమే ఉన్నాం మరి వాగ్దానం ఇచ్చింది మనమే చూసావా మీ గొప్పతనం పవర్లో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీ లాగా మాట్లాడుతున్నావు ప్రజలు నమ్మేన్రు ఓట్లు వేసిరు ప్రజలు నమ్మాక సున్నం పెట్టడం మీకు కావనే కదా సత్యన్న 2009 లోపటనే తెలంగాణ ఇచ్చా కానీ అది జరగలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమేనంటావా దానికి అనేక కారణాలు ఉన్నాయి ఏం కారణాలో ఒకే పార్టీలో ఉండి లాగులు బీక్కోవడమా మీరు దన్నుకున్న పక్కన దన్నడం కూడా మీకు తెలిసిన మహావిద్యలే ఇద్దరం కలిసి కొంచెం ఓపిక పట్టి కాంగ్రెస్ హైకమాండ్ను ఒప్పించి మెప్పించి ఉత్తరాఖండ్ వరదలైన ఆపొచ్చేమో కానీ మీ హైకమాండ్ని మెప్పించడం అంటే కష్టమే వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించే దిశలో పని జరుగుతున్నప్పుడు మమ్మల్ని ఉద్దేశి వెళ్ళిపోయింది మీరు గుళ్ళో లింగాన్ని కూడా మింగతారని ముందే జారుకున్నారంట ఇక ఇయ్యకపోతే కూడా నడుస్తుందని పార్టీ ఎన్నడూ కూడా తెలంగాణ చాప్టర్ను క్లోజ్ చేస్తే మీ పని క్లోజ్ అవుద్దిగా అట్టా చాక్లెట్ మాదిరి ఆశ చూపెట్టే ఓట్లు కొందాలంటావు ఉద్యోగాలు దొరకలేవు చదువులు చక్కగా లేని పరిస్థితి పూరి గుడిసెలలో ఉంటూ బట్టలు కూడా సరిగా దొరక తొడగలేని పరిస్థితి ఈ మధ్య మీరు పవర్లోకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది అయినా సీన్ మారలేదు చూసావా రాజా తెలంగాణ మాత్రమే వెనుకబడి లేదు దేశం మొత్తం ఇదే దరిద్రం తాండవిస్తుందంటావు ఎందుకున్నది అన్నప్పుడు నాయకులకు మేయడానికే సరిపోవడం లేదు ఇంకా జనాలకు ఏం చేస్తామంటావా మీరు లోతులో పోతే వాళ్ళని అడిగితే తెలుస్తుందా లోతులోకి దిగడంలో నువ్వు పెద్ద గజీత గడివేగా మరి దిగో మేమైతే ఏమనుకుంటామంటే ఇద్దరం కలిసిపోయినాం జనం ఎన్నికలు అవగానే ఎవరు పాట వాళ్లే పాడుకున్నారుగా మేమేమో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం గానీ ఎవరు ఎప్పుడు పీక్కొని పోతారో అని టెన్షన్ లో ఉన్నామంటావా విఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ ఆ పేరు చెప్పి 60 ఏళ్ళైనా అడుక్కు తినే స్టేజ్ నుంచి పైకి రావడం లేదు అందరిని ఒప్పించి మెప్పించి ఈ పని చేయాలన్న ఆలోచనతో ఇంత డిలే చేసారు అంతేగాని ఏ ఏరియాలో ఎన్ని సీట్లు వస్తాయనే లెక్క మాత్రం కారణం కాదంటావు ప్రజాస్వామ్యం విలువలను కాపాడాలి విలువలు జారిపోయాక ఇంకా ఏం కాపాడతావు గానీ ఇంక నువ్వు పోయిరా సత్యన్నా నేను గాని ఫైరింగ్ స్టార్ట్ చేస్తే బాలయ్య చెప్పినా ఎన్నంటున్నాడు ఆనవ ఎరైటీగా ఉంటదని ఈసారి తన తుపాకీ బీజేపీ మీద ఎక్కుబెట్టాడంట ఈ లోకల్ స్టార్ ఏమంటున్నాడో మనం ఇందాం రండి ఆ ఆనందే బాగా గ్యాప్ వచ్చినా నువ్వు బాగా వాయిస్తావుగా ఇంకేసుకో ఆ పచ్చద్దాలు పెట్టుకుని హిందీ సినిమా నుండి వచ్చిన తెలుగు వినలాగా బాగోలేవు గన్నే స్టైల్ మార్చన్నా ఆ ఇప్పుడు ఆకే సీసాలు పెట్టుకునే వాళ్ళు కొంతమంది కాస్తంలో బూడి తెచ్చుకొని తిరిగే వాళ్ళు కొంతమంది మరి మీరు ఏ టైపో చెప్పలేదు శవాల మీద చిల్లరేరుకునే టైపా ఉప్పు చేసి పప్పు కూళ్ళో ఏ విధంగా అయితే రేలంగి సంసారాన్ని ఎదలేక సంకనాకి పోయాడో అట్ట పోతారంటావా సన్యాసం తీసుకున్నాడో అప్పుడు చేసిన బురద కాలవ నీళ్లు అలాగే కాస్తంలో బూడిద పెంటలో పేడ ఇడ్లీల్లో వడ ఈ రొచ్చేంది ఆనందే డైరెక్ట్ గా పాయింట్ లోకి రావచ్చుగా పట్టుకొని ఇంటింటికి తిరగడం బీజేపీ ఫ్యూచర్ అట్టా ఉంటదని చెప్తున్నావా తన జాతకం తెలియనోడే జ్యోతిష్యం చెప్పినట్టుంది నీ వ్యవహారం పైపెచ్చు గూండాలను రౌడీలను
భూ కబ్జాదారులను కొంపదీసి మీ పార్టీ గురించి గాని చెప్తున్నావా ఏందే వెనకేసుకొని తిరగడంతో నెల్లూరు ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు నువ్వు భాషలాగా అద్దాలు పెడతావుగా ఇరగదీకిపోయావా పైపెచ్చు మేమేమి చేయడం లేదంటున్నారు ఏమన్నా చేస్తున్నావని అనిపిస్తుందా ఏంది ఏరైటిగా దుర్దృష్టకరమండి బీజేపీ వారి ఆలోచన విధానం నీకంటే వెరైటీగా ఉందా చాలా దుర్దృష్టకరం బీజేపీకి ఈ దేశంలో ఎక్కడా కూడా చేతులోపుతున్నావా పడుకోవడానికి ప్లేస్ దొరకడం లేదా ఏందే కనీసం బొరుగులు కూడా దొరకడంలా అవునా మీ ఎంకయ్య నాయుడు పలావ్ తింటున్నాడంటగా ఏదో ఒక విధంగా తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకొని మీ కాంగ్రెస్ కూడా నిన్న మీటింగ్ పెట్టి సెంటిమెంట్ ని నిలువు పెట్టుకుందిలే నాలుగు బొరుగులు ఏర్కోవాలని మీరు మాత్రం తక్కువ తిన్నారా ఏంది రాజా జానారెడ్డి 40 మురుగులు ఏరుతున్నాడు అక్కడ మోడీ నాయకత్వం ఏ రోజైతే బీజేపీకి వచ్చిందో మీకు వణకడం మొదలైందా ఆ రోజే ఎన్డీఏకి ముసలం పుట్టింది జాతీయ అంతర్జాతీయ సమాహారం గురించి కూడా ఈ మధ్య క్లాస్ వీకుతున్నావా ఆనో ఆ ముసలంతోనే వాళ్ళకు వాళ్ళు అంతరించిపోతుంది ఎన్డీఏ మీరిట్టనే స్లీపింగ్ లోకి జారండి ముసలం మీకు పట్టుకుంటది టిఆర్ఎస్ ఒక ప్రాంతానికి సరిపోయింది వైసీపీ ఒక ఊరికి సరిపోయింది మీరు కొంపదీసి ఒకవాడకి సరిపోయారా ఏంది అలాగే సిపిఎం గాని సిపిఐ కాని బీజేపీ కాని అంత వేస్టే గానే నీ సినిమాకి నువ్వే ఇల్లంటావ్ ఎవ్వరు కూడా రాష్ట్రమంతా నిలబెట్టగలిగినటువంటి శక్తి లేదు మీరే మాంచి మటన్ తిని శక్తి తెచ్చుకున్నారా యువతరానికి పిలుపునిచ్చేటటువంటి యువతరాన్ని ఆదుకునేటటువంటి యూత్ అనుకునే మరి ఎక్కువ ఉపమాకో కిందపడితే లేపడానికి 10 మంది కావాలి రాష్ట్రం పార్టీ ఏదైనా ఉంది అంటే ఏందిది మోడీ మాదిరి ఛందసత్వంతో మైనారిటీలు క్రిస్టియన్లు ఊచకోత కోసేటటువంటి ఆయనేమో గానీ నీ స్పీచ్ తో జనాల్ని ఊచకోత కోయకు ఆనందే ఒక మోడీ నాయకత్వాన్ని ఈ దేశం ఎప్పటికీ కూడా అంగీకరించదు అవునా గుజరాత్ లో ఇట్టానే అన్నారు ఏమైంది ఎత్తడి మూగుళ్ళో మెత్తడి పకోడేయింది అని మాత్రం నేను మనవి చేసుకుంటున్నా స్పీచ్ ఎక్కువయ్యే శావట్లు పట్టినట్టుంది కూసింత దూడుచుకో రాజా ఓకే నీట్ గా శోభన్ బాబు లెక్కున్నావు గాని మళ్ళీ మొదలెట్టు నీ నస ఎప్పుడు రాష్ట్రం అన్నా ఎప్పుడు ప్రత్యేక రాష్ట్రం అన్నా ప్యాకేజీలు అనగానే ఈ రాష్ట్రంలో కొంతమంది సంచులు పట్టుకొని ఢిల్లీకి గాని వెళ్తున్నారా ఏంది ప్యాకేజీ రాజకీయాలు చేస్తారు మీరు పార్సల్ పాలిటిక్స్ చేస్తారా అంతా అదే కంపు కదా ప్యాకేజీ రాజకీయాలు అంతే కాని ఈ రాష్ట్రం విచ్ఛిన్నం కాదు కాంగ్రెస్ పార్టీ దృక్పథం అంతా కూడా రెండు ఏరియాల్లో ఎవడు దంచులు వాడిది అని అంటావు అక్కడ జానారెడ్డి ఇక్కడ ఆనవరెడ్డి బలి చేస్తున్నారే నేషనల్ ఇంటిగ్రిటీ అంటే ఏంది ఆనందే భారతదేశము సమైక్యంగా ఉండాలనేటటువంటి ఆలోచన చేస్తుందే తప్ప ఆహా ఏమి మీనింగ్ చెప్పావు జహాపన ఇటు పాకిస్తాన్ ని కింద శ్రీలంకను కూడా కలుపుదాం అంటావు నేషనల్ ఇంట్రెస్ట్ మీ ఇంట్రెస్ట్ ఏ రేంజ్ లో ఉందో జనానికి కూడా తెలుసు గానీ ఇంక నువ్వు పోయిరా సామే ఓ సావు తప్పుతున్నావా కాంగ్రెస్ అంటేనే మోసం మీద మోసం అంటున్నాడు ఏంకయ్య ఎన్ని కమిటీలు వేసినా తెలంగాణని దంచడం వాళ్ళ వల్ల కాదంట ఈయన వల్ల ఎట్టా అవుద్దో చెప్తానంటున్నాడు ఈ విషయం కూడా మరోసారి ఎన్నో రండి ఆయన నోటెమ్మటే ఎంకన్నా తెలంగాణ మీద ఓట్ల పుట్నాలు ఎట్లా ఏరుకోవాలో చెప్పు వెరైటీగా ఒకే పార్టీ వాళ్ళు కొట్టుకుంటేనే హాయిగా ఉంటదంట్లే రాజకీయాలంటేనే రంకు రాజకీయాలయ్యాయి జనం మాట దేవుడు ఎరుగో పాలిటిక్సే కంపులే ఎంకయ్యా పోనీ ఓ 100 ఏళ్ళు సరిపోద్దా లేకపోతే చెప్పు
ఎరైటీగా ఇంకో 1000 కి వాయిదా వేస్తే ఎట్టా ఉంటదంటావా? నెల్లో సెటిల్ అవుతా కాదు, సంవత్సరంలో సెటిల్ అవుతా కాదు. అసలు సెటిల్ అవుద్దా? ఎప్పుడు? 2004 లో ఎన్నికల ప్రణాళికను పెట్టి టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే గడువాలు మార్చుకుంటే అప్పుడు ఉన్న గాయల్ని బట్టి మార్చారు. మీరు కాకినాడలో మార్చలా, ఇది అంతేనంట. आये काका होटल रव दोश गुरी अंत कष्ट अंदर दोषि मादिरि माडिपोयारो रोज को माटा पोट को डैला गुट्टे वाला पड़ा प्रांतानिको पॉलिटिक्स तैयार मगानुभावुलु एंकय्या गब्बु कोट्टिंचडंलो मन नायकुलकु की गिन्नीस रिकार्ड इयोच्चु ఆల్రెడీ పెద్దది పెట్టేశారు వాళ్ళు కూడా పోరాడుతున్నామని చెప్పడానికి ఏనంట అభివృద్ధి ఆగిపోయానికి అసలు మొదలైతే కదా నువ్వు కూడా కామెడీ చేస్తావు ఏందే కన్నా వాళ్ళ సిచువేషన్ వేరంట్లే మోహం ఎంత దాచుకుంటే అంత హైగా ఉంటుందనే ప్రోగ్రామ్ పెట్టుకున్నారంట వాళ్ళ ముందు పడితే ఎక్కడ ఎంటబడి కొడతారేమోనని ఇళ్ళ భయమో నీకేంది తిట్టు పట్టుకుని ఒడ్డును కూర్చున్నావు మా బాగా చెప్పావు గానీ ఇంక నువ్వు పోయిరా సామే పిన్ కౌంటర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం।